గైస్ ఇవాళ నేను సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి అందరూ ఏం చేస్తారంటే సెన్సిటివిటీ సెట్టింగ్స్లో హై కానీ మీడియం కానీ లో కానీ పెట్టుకుంటారు కానీ లో ఈ మీడియం ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉండదు ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి కొడుతుంటుంటే ఒకటే దగ్గర హెడ్ దగ్గరనే బుల్లెట్లు పడవు ఇక్కడనే అన్ని బుల్లెట్లు నేను ఇప్పుడు కొట్టిన బుల్లెట్ అన్నీ హెడ్కే కనెక్ట్ అయినాయి ఇప్పుడు ఇట్లా ఒకటే దగ్గర బుల్లెట్లు కనెక్ట్ కావు సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ నీట్గా ఉండాలి ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత ఇది చేసినా కానీ సెన్సిటివిటీ సెట్టింగ్స్ మంచిగా లేకపోతే మాత్రం వేస్ట్ అవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత ఏం చేసినా వేస్ట్ సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ నీట్గా సెట్ చేసుకోవాలి నీట్గా సెట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఐ మీన్ మీ డివైస్కి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి సో నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్పి చూపిస్తాను చూడండి సెన్సిటివిటీ ఒక్కొక్క డివైస్కి ఎట్లా సెట్ చేసుకోవాలో మీ ఓన్ సెన్సిటివిటీని బిల్డ్ చేసుకోండి ఎవరైనా వాళ్ళ ఓన్ సెన్సిటివిటీ బిల్డ్ చేసుకుంటేనే వాళ్ళకి గేమ్ ప్లే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను సెన్సిటివిటీ నేను నేను ఇన్బిల్ట్ కాకుండా సెన్సిటివిటీ అదే నేను క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఒక స్ప్రేలో ఈ నాలుగు పడిపోతాయి చూడండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఒక స్ప్రేలో పడిపోయినాయి బట్ నేను 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 జస్ట్ ఇంకా జిగిల్ ఇచ్చుకుంటా కొట్టేసినాయి బికాస్ నేను ఆ సెన్సిటివిటీ అట్లా ప్రాక్టీస్ చేసిన చూడండి ఒక్క స్ప్రేలో నాలుగు పడిపోయినాయి సో ఇట్లా సెన్సిటివిటీ సెట్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు సెన్సిటివిటీ గురించి మొత్తం తెలియాలి ఫస్ట్ చాలా మందికి కెమెరా ఫ్రీ లుక్ అంటే తెలియదు చాలా మందికి సెన్సిటివిటీ కెమెరా ఫ్రీ లుక్ అని ఉంది కదా ఇది చాలా మందికి తెలియదు ఇది ఏంటిదంటే మనము ఐకాన్ వాడతాం కదా ఈ ఐకాన్ ఉందా ఈ ఐకాన్ అనమాట మనం ఎప్పుడైనా సడన్గా ఓపెన్లో వెళ్తున్నాం అనుకోండి ఓపెన్లో వెళ్ళేటప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ చూడడానికి అదే నేను ఈ సెన్సిటివిటీని కొంచెం తక్కువ చేసినా అనుకోండి చూడండి వన్కి పెట్టేసిన జీరో రాదు ఇప్పుడు చూడండి ఎంత డ్రాగ్ చేసినా అసలు కదలదు ఇప్పుడు ఇదంతా ఐఐకోన్ మాత్రమే ఫస్ట్ పర్సన్ అని ఉందా ఇది ఎఫ్పిపి ఇది ఇదేమో పారాషూట్ అంటే మనం ఎప్పుడైతే జంప్ చేస్తామో పారాషూట్ నుంచి అప్పుడు మనం మన ఎనిమీస్ వస్తుందా లేదా అని ఇట్లా ఏ కొంత చెక్ చేసుకుంటాం కదా ఎక్కడ ఎక్కడ అని సో అప్పుడు పారాషూట్కి మీరు కొంచెం తక్కువ పెట్టుకుంటే అది కనిపించదు సో ఇది ఫ్రీ లుక్ అనమాట కెమెరా ఉంది కదా కెమెరా సెన్సిటివిటీ చూపిస్తారు చూడండి మీరు నార్మల్గా కెమెరా సెన్సిటివిటీ అంటే ఫస్ట్ మీరు నాన్ ఫైరింగ్ కాకుండా నార్మల్గా మీరు ఇట్లా తిరిగేది ఫైరింగ్ చేసేటప్పుడు ఏడిఎస్ కిందకి వస్తుంది మీరు ఇప్పుడు ఏదంతా ఫైర్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఫైర్ చేసేటప్పుడు ఇదంతా ఏడిఎస్ కిందికి వస్తుంది ఇప్పుడు చూడండి సెన్సిటివిటీ నేను దీన్ని జీరోకి పెట్టేసిన వన్కి పెట్టేసిన ఇప్పుడు నేను ఇట్లా నార్మల్గా డ్రాగ్ చేయాలంటే ఎట్లా డ్రాగ్ అవుతుంది చూడండి కొంచెం 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 ఇట్లా ఎంత డ్రాగ్ చేస్తుంటే కొంచెం 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 పోతుంది కొంచెం పోతుంది ఇప్పుడు నేను ఇక్కడ తిప్పడానికి ఎంత ట్రై చేస్తున్నా ఇక్కడ ఎంత ట్రై చేస్తున్నా కానీ అవ్వనే అవ్వదు అస్సలు అవ్వనే అవ్వదు బికాజ్ మనం ఇక్కడ ఇది సెన్సిటివిటీ వన్ పెట్టుకున్నాం కదా అదే ఇది ఎయిటీ ఫైవ్కి పెట్టుకున్నాం అనుకోండి వన్ ఎయిటీ ఫైవ్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి గేమ్ ప్లేకి తగ్గట్టు తిరుగుతుంది ఇంత ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా అదే మనం ఇక్కడ ఏడిఎస్లో అనుకోండి ఇది ఉత్తగానే మూవ్ అవుతుంది ఇప్పుడు ఫైర్లో పెట్టినప్పుడు మూవ్ అవ్వద్దు చూడండి ఫైర్ చేస్తున్నాను నేను నేను డ్రాగ్ చేస్తున్నా ఇగో చూడండి 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 ఎంత డ్రాగ్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు బికాజ్ ఫైర్కి ఫైర్ చేసేటప్పుడు ఏడిఎస్ మొత్తం ఫైర్ కిందికి వస్తుంది మనం ఎప్పుడైతే ఫైర్ చేస్తామో అప్పుడు ఏడిఎస్ మొత్తం వస్తుంది ఏడిఎస్ అనేది అప్పుడు అప్పుడు ఎక్కువ ఇది అవుతుంది దాన్ని ఎయిటీ ఫైవ్కి పెట్టేసినా కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇట్లా వెహికల్ పోతుంది అనుకోండి ఈ వెహికల్ మీద స్ప్రే కరెక్ట్ పడుతుంది ఇప్పుడు నార్మల్గా దీన్ని త్రీ హండ్రెడ్కి పెట్టేసినా అనుకోండి ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా తిరిగిపోతుంది చూడండి ఇంత ఫాస్ట్గా వెహికల్ ఏ వెహికల్ పోదు సో మనకి ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటుందో అంత అడ్జస్ట్మెంట్కి మాత్రమే పెట్టుకోవాలి ఫైర్ చేసేటప్పుడు కానీ మూవ్ చేయడం కానీ మ్యాక్స్ వన్ ఎయిటీ ఫైవ్ సరిపోతుంది నాకు తెలిసి సో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అదే ఇక్కడ వెహికల్ వెళ్తుంది అనుకోండి మీరు ర్యాండమ్గా ఫైర్ చేయాలి సో ఇట్లా నేను కొంచమే ఇక్కడ ఇక్కడ ఈ ఫింగర్ ఉంది కదా దీంతో కొంచెమే డ్రాక్ చేస్తున్నా సో ఫైర్ చేసేటప్పుడు కొంచమే డ్రాక్ చేస్తున్నా గైరో చూడండి నేను గైరో ఆన్ చేసుకుంటా నాకు గైరో గైరో నాకు బాగా అలవాటు అయింది సో నాన్ గైరో నాకు కష్టంగా అవుతుంది సో నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు నేను మీకు చూపించిన కదా ఇందాక స్ప్రేలా ఇవి నలుగు నాలుగు పడిపోయినట్టు అదే ఇప్పుడు రెడ్ అవుట్లో చూపిస్తాయి చూడండి ఐదు పడిపోయినాయి ఇప్పుడు ఇది ఉందా స్కోపిన్ స్ప్రే ఇది 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 మొత్తం ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు పడిపోవాలి చూడండి నేను జస్ట్ మొబైల్నే ఊపుతున్నా నేను ఎక్కడ ఎక్కడ నేను స్ప్రే చేంజ్ చేయట్లేదు పీక్ ఇచ్చిన ఇప్పుడు చూడండి ఇవి ఉన్నాయి కదా ఐదు పడిపోయినాయి సో అట్లా మన మన ఏడిఎస్ని సెట్ చేసుకొని ఎంత స్పీడ్గా స్ప్రే చేస్తే అంత తబ్బున పడిపోతాయి అవి ఇప్పుడు ఐదు పడిపోయినాయి ఇంకా కొన్ని మిగులుతాయి కూడా నాకు కొన్ని బుల్లెట్స్ పది బుల్లెట్ మిగిలినాయి ముప్పై బుల్లెట్లనే పడిపోయినాయి ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ అలవాటు అయిపోతుంది మీరు పెట్టుకోవాలి ఫస్ట్ నేను నేనేం చేస్తుండే అంటే ఫస్ట్ ఈ సెన్సిటివిటీ చూస్తుండే ఇట్లా ఇట్లా ఫైర్ చేస్తుండే నేను డ్రాగ్ చేస్తుండే ఈ రెడ్ అవుట్ ఉందా త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టుకున్నాను అదే ఫోర్ హండ్రెడ్ పెట్టుకున్నాను అనుకోండి చూడండి నేను డ్రాగ్ చేస్తున్నా కదా ఇప్పుడు చూడండి ఇట్లా కిందికి ఎక్కువ కిందికి అయిపోతుంది ఇగో ఎక్కువ కిందికి అయిపోతుంది నేను నేను రెగ్యులర్ వాడేదానికంటే ఎక్కువ కిందికి అయిపోతుంది నేను 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 కొంచెమే పంపుతున్నాను బట్ ఎక్కువ కిందికి అయిపోతుంది నేను ఇప్పుడు ఇదే ఇదే సెన్సిటివిటీ నా సెన్సిటివిటీ పెట్టుకుంటే చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇది చూడండి నేను నార్మల్గా ఎంత పంపినా పంపే అంతనే పంపినా నేను ఇప్పటిదాకా ఎంత ఉంపినాను ఇప్పుడు కూడా అంతే ఉంపినా ఇప్పుడు కూడా అంతే ఉంపినా బట్ నాకు కరెక్ట్ సరిపోయింది అదే ఎక్కువ ఉంటే ఎక్కువ కష్టమే తక్కువ కష్టమే తక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు చూడండి మరీ తక్కువ కూడా ఏం పెట్టా వన్ ఫిఫ్టీ పెడతా చూడండి సో మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నేను వన్ ఫిఫ్టీ పెట్టినా అనుకోండి వన్ ఫిఫ్టీ పెడితే కూడా నాకు అడ్జస్ట్మెంట్ కాదు అని అర్థమవుతుంది చూడండి చూడండి నేను ఇట్లా ఎంత నేను ఇప్పటిదాకా ఎట్లా ఎట్లా స్ప్రే ఇచ్చిన జస్ట్ ఇట్లా ఇట్లా అని అన్నా కదా ఇప్పుడు చూడండి ఇగో కనెక్ట్ అవుతలే బుల్లెట్లో కనెక్ట్ అవుతలే అసలు ఇప్పుడు ఉంది కదా నేను ఇంతగానో తిప్పాల్సి వస్తుంది ఇంత నేను తిప్పాలే కదా ఇప్పటిదాకా సో అదే నేను నా సెన్సిటివిటీ పెట్టుకున్నాను అనుకోండి నేను కొంచెమే తిప్పుతున్నా ఇప్పటిదాకా నేను ఇంత దిప్పిన అయినా దానికి ఓపెనే అవ్వలేదు ఇప్పుడు కూడా కొంచెమే తిప్పుతున్నా కొంచెమే తిప్పుతున్నా కొంచమే తిప్పుతున్నా బట్ ఓపెన్ అయిపోతుంది బికాస్ నాకు సెన్సిటివిటీ నాది నేను అట్లా సెట్ చేసుకున్నా ఓపెన్ చేయగానే స్కోప్ ఓపెన్ చేయండి ఇప్పుడు రెడ్ డాట్ కూడా ఉంది చూడండి రెడ్ డాట్కి కూడా పెడతా చూడండి బస్ సిక్స్ పడిపోయినాయి ఇప్పుడు సారీ రేట్ టూ టూ ఎక్స్కి సిక్స్కి సిక్స్ పడిపోయినాయి ఇదంతా సెట్ అయిపోతుంది ఇట్లా సెవెన్ పడిపోయినాయి ఇప్పుడు ఈ స్ప్రేలో ఇవి మరీ షార్ట్ రేంజ్లో సిక్స్ ఎక్స్ వాడం కదా బట్ నేను అట్లా చెక్ చేస్తున్నా జస్ట్ చూడండి సెవెన్ పడిపోయినాయి ఆడు ఉన్నాయి అన్ని పడిపోయినాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని ఉన్నాయా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పడిపోయినాయి అక్కడ లాస్ట్ ఒకటి ఉన్నది అది త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏముంది ఉంది అది నేను స్నైపింగ్ అండ్ నేను స్నైపింగ్ ఎక్కువ యూజ్ చేస్తాను సో ఇవి నా గైరో సెట్టింగ్స్ చూడండి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెట్ చేసుకున్నా చూడండి ఇట్లా ఇవన్నీ ఎక్కువ పెట్టినా బికాస్ నేను స్ప్రే ఇస్తాను ఇప్పుడు త్రీ ఎక్స్తో స్ప్రే ఇస్తా టూ ఎక్స్తో స్ప్రే ఇస్తాను రెడ్ డోట్తో స్ప్రే ఇస్తాను అండ్ ఇది ఇది తక్కువ పెట్టుకున్న చూడండి బికాస్ నాకు ఇట్లా ఓపెన్ ఫైర్ చేస్తున్నప్పుడు నేను నేను కొంచెం తిప్పినా కానీ చాలా తిరిగిపోతుంది సో నేను చాలా తిరిగిపోకుండా ఏం చేసినా అంటే నేను ఇది చాలా తక్కువ పెట్టుకున్నాను ఐ మీన్ టూ సెవెంటీ రెగ్యులర్ అయితే అందరు త్రీ హండ్రెడ్ పెడతారు కానీ నేను టూ సిక్స్టీ ఫైవ్ పెట్టుకున్నా బికాస్ ఇది చాలా ఊగొద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు ఉన్నాడనుకో నేను ఇట్లా కొంచెం తిప్పగానే ఊగిపోతుంది ఇప్పుడు చూడండి నేను కొంచెమే తిప్పుతున్నాను చూడండి కొంచెమే తిప్పినా జస్ట్ ఇట్లా ఇట్లనే అంటున్నా నా నార్మల్ రెడ్ అవుట్ ఎట్లా ఉందో ఇది కూడా అట్లనే ఉంది సో మనకి ఏది అడ్జస్ట్మెంట్ అవుతుందో దాన్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇది సెట్ కాకపోయింది అనుకోండి నేను ఏం చేస్తాను అంటే సెట్టింగ్స్కి వెళ్తా సెట్టింగ్స్కి వెళ్ళి కొంచెం తగ్గిస్తా ఫ్రీయస్ స్ప్రే ఉంది కదా టూ ఎయిటీ ఉంది ఒకవేళ నేను సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఉంది అనుకో ఒకవేళ స్ప్రే సెట్ అవ్వట్లేదు ఊగుతుంది ఎక్కువ ఉగుతుంది నేనేం చేస్తాను ఒక ఫిఫ్టీన్ తగ్గి ఇప్పుడు ఒక ఒక్కొక్కటేసారి ఒక ఫిఫ్టీ తగ్గిస్తాను ఫిఫ్టీ తగ్గిచ్చేస్తా బికాస్ చాలు ఊగుతుంది కాబట్టి ఫిఫ్టీ తగ్గిస్తా ఇప్పుడు కూడా బాగానే ఊగుతుంది ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు కూడా బాగానే ఊగుతుంది అంటే ఏం చేస్తాను ఇంకొక థర్టీ తగ్గించిన ఇప్పుడు కొంచెం చూడండి స్ప్రే ఊగుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొంచెం కొంచెం తగ్గిస్తాను ఈసారి ఈసారి నేను మళ్ళీ ఒకసారి ఫిఫ్టీ తగ్గిస్తాను చాలానే ఊగుతుంది కాబట్టి బికాస్ నాది టూ ఎయిటీ ఉండే కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ పెట్టి చూపిస్తా ఊగుతుంది బాగా ఊగుతుంది సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు టూ సెవెంటీ పెడతా థర్టీ తగ్గిచ్చేసిన వల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డ్రాగ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది టెన్ ఎక్కువ చేసి ఉంపడం తక్కువ అనిపిస్తుంది నాకు ఇప్పుడు సెట్ అయిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి స్ప్రే కరెక్ట్ పోతుంది సో నేను దీన్ని దీన్ని ఫిక్స్ చేసేస్తా ఇట్లా ఒక్కొక్క దానికి మీకు ఏ స్ప్రే అయితే కరెక్ట్ పోతుందో ఆ స్ప్రేని కరెక్ట్ చేసుకోవాలి సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సెన్సిటివిటీ ఎట్లా సెట్ చేసుకుంటారో సెన్సిటివిటీ అంటే ఏంటిదో మొత్తం మూమెంట్ ఐ మీన్ సెన్సిటివిటీ గురించి మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ అయింది అనుకుంటే సెన్సిటివిటీ మీరు మీ తగ్గట్టు మీరు సెట్ చేసుకోండి మీరు గైరో కాకపోయినా నాన్ గైరో అయినా గైరో అయినా కానీ మీ సెన్సిటివిటీ తగ్గట్టు మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ అయిపోతుంది